మీరు రౌడీ షెటర్గా మారడానికి గల కారణం ఏంటి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రౌడీ షెటర్ రౌడీ షెటర్ కొంచెం ఆపేసి కంటిన్యూ చేస్తే బాగుంటుంది బ్రదర్ అంటే మీరు ఫార్మర్గా రౌడీ షెటరే కదా బ్రదర్ చెప్పాను ఆల్రెడీ నేను రౌడీ షెటర్ కాదు బ్రదర్ ప్లస్ సమాజంలో మార్పుల వల్ల మీరు మంచి కూడా వెళ్ళొచ్చు బట్ మీవేనే వేనే ఎంచుకోవడానికి గల కారణం బ్రదర్ మంచివే అంటే నీ నీ ఉదాహరణ నీకు నీకు తెలిసింది ఒక మంచివే చెప్తున్నారు భయం ఉంటే డబ్బు వస్తుందా అవును మీ దందాలో ఎవరినైనా కొట్టినప్పుడు లేదంటే ఒకరిని హింసించవలసి వచ్చినప్పుడు అసలు యాజ్ ఎ హ్యూమన్గా మీకు బాధ అనిపించదా అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని నేరాలు చేసుంటారు ఐ మీన్ ఇన్ ద సెన్స్ నేరాలు అంటే లైక్ మీరు ఎవరినైనా బాధపెట్టి ఈ కదా అటువంటి మీ కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీలా రౌడీ సీటర్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఒక సెలబ్రిటీ కొడుక్కి ఆయన కూడా ఇప్పుడు ఒక మంచి సెలబ్రిటీయే హైదరాబాద్లో ఒక పబ్ దగ్గర గొడవ అయింది అని విన్నాం అది ఎంతవరకు అంటారు అదేం లేదు బ్రదర్ అలాంటి మీరు దీని ఇంకా హైప్ చేసేస్తారు తప్ప చూసే ఉంటారు కదా మీరు హైప్ చేసింది మీరే ఇద్దరికి మాకు మధ్య హలో వ్యూవర్స్ ఐ మిస్టర్ వీరేంద్ర వెల్కమ్ టు వివీ ట్వంటీ సెవెన్ ఛానల్ ప్రతి మనిషికి మార్పు అనేది సహజం ఒకప్పుడు పేరు మోసిన గ్యాంగ్స్టర్గా ఉండి ప్రస్తుతం ఒక సామాన్యమైన వ్యక్తిగా లైఫ్ని లీడ్ చేస్తున్న బుల్ర్రెడ్డి గారు మన గెస్ట్ ఈరోజు నమస్తే రెడ్డి గారు నమస్తే బుల్ర్రెడ్డి గారు చెప్పండి అసలు మీరు రౌడీ షేటర్గా మారడానికి గల కారణం ఏంటి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రౌడీ షెటర్ రౌడీ షెటర్ ఆపేసి కంటిన్యూ చేస్తే బాగుంటుంది బ్రదర్ అంటే మీరు ఫార్మర్గా రౌడీ షేటరే కదా బ్రదర్ చెప్పాను ఆల్రెడీ నేను రౌడీ షెటర్ కాదు బ్రదర్ ప్లస్ సమాజంలో కారణం కారణమైంది ఓకేనా ఓకే సో మిమ్మల్ని రౌడీషర్ అని అనకూడదు ప్లీజ్ చెప్పండి అసలు మీరు అలా మీ పాస్ట్లో ఉన్న విధంగా మారడానికి గల కారణం ఏంటి బ్రదర్ నా చిన్నప్పుడు పరిస్థితులు ఏంటి నేను పుట్టిన పేదరికం ఏంటి నాకు సమాజంలో కొన్ని మార్పుల వల్ల నాకు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది అంటే సమాజంలో మార్పుల వల్ల మీరు మంచివేలో కూడా వెళ్ళొచ్చు బట్ మీ వేనే ఎంచుకోవడానికి గల కారణం బ్రదర్ మంచివేంటి నీ ఉదాహరణ చెప్పు నాకు అంటే మంచిగా చదువుకోవడం ఏదైనా వ్యవసాయం చేసుకోవడం ఇటువంటివి కూడా చేయొచ్చు ఎడ్యుకేషన్ గురించి తెలుసా మరి ఇంజనీరింగ్ చేసి అసలు మీరా వృత్తిలో ఉండడానికి కారణం ఏంటి బ్రదర్ నీకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నీకు కొత్త లేకపోతే పాతో నీకు సమాజం గురించి అవగాహన లేకపోవడము నువ్వు ఒక పేదరికం పుట్టిండి ఉంటే నువ్వు ఒక నంబర్ క్లాస్ స్టూడెంట్ అయి ఉంటే కనుక పక్కన సమాజం జరిగే పరిస్థితులు మీ నాన్నగారు లేబరు అంటే ఒక వ్యవసాయ కూలి ఉదాహరణ మీ పక్కన బిల్డింగ్ ఉంది వాళ్ళ నాన్నగారు ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి మీకు ఒక డిఫరెంట్ ఒక బేసిక్ మీద తీసుకున్నామంటే మనకి ఏం జరుగుతుంది మనం ఇంత బాగా చదువుతున్నాం అబ్బాయి బాగా చదువుతులేదు కానీ అబ్బాయి క్లాస్ బాగుంది ఆ అబ్బాయి స్టడీ బాగుంది అనుకో అంత జనాలు ఊరు ఉదాహరణ ఓకే బ్రదర్ దాన్ని మార్పులో అప్పులే మనకి నాటుకుందంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే అవగాహన చేసుకో అంటే ఇప్పుడు రిచ్గా ఉన్నవాళ్ళు ఐ మీన్ మనీ ఉంటే ఏదైనా అవుద్ది అవును బ్రదర్ రిచ్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు బ్రదర్ పోస్టులు జాబ్ కావాలంటే జాబ్ కొనుక్కుంటారు మరి కష్టపడి మెడల్ సాధించిన పరిస్థితులు ఏంటి రోజు సమాజంలో జరుగుతుంది అదే కదా ఏంటి బ్రదర్ జాబ్ ఎందుకు లేదు జాబ్ చేసుకుంటారు వాళ్ళు పెళ్లి కోసం బేసిక్ లేదా సమాజంలో పేరు కోసం అంతే మరి కష్టపడి చదువుకున్న వాళ్ళు పేద వచ్చిన వాళ్ళు ఇప్పుడు రోజు ఏం చేయడం ఏం జరుగుతుందా ఎంతమంది నక్సలెట్లు ఇంతమంది రౌడి చెట్లు అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సమాజంలో మీరు డబ్బులు తీసుకొని పనిచేసేవారా లేదంటే మీరు చేసే పనిలో మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫుల్ గా ఉంది డబ్బులు నేను అడిగి చేయలేదు మరి మీకు డబ్బు కావాలంటున్నారు డబ్బు తీసుకుని ఎప్పుడు అంటున్నారు బ్రదర్ భయపెట్టడం అనేది నేర్చుకున్నాను బ్రదర్ నేను చిన్నప్పటి నుంచి భయపెట్టడం వల్ల ఆటోమేటిక్గా మనంటే మనకి అవగాహన వచ్చేస్తుంది కదా దాన్ని బట్టి మనం భయపడుకుని డబ్బులు వస్తూ ఉంటాయి అంటే భయం ఉంటే డబ్బు వస్తుందా అవును బ్రదర్ మనకు చూసుకో భయపడంటే మనకు అనుకూలం ఇప్పుడు మనకి ఏమైనా పని కావాలనుకో వెళ్ళి ఏ పంచాయతీ ఆఫీస్లోనూ ఏ ఎంఆర్ ఆఫీస్లో కూర్చున్నావు సార్ పని చేసి పెట్టండి ఈ రోజు ఎవరు చేస్తున్నారు సార్ మీకు మీరు సార్ భయపడండి ఆ రెడ్డి వచ్చారు సార్ రెడ్డి గారు వచ్చారు సార్ చేసి పెట్టండి సార్ సార్ ఆయన వచ్చారు సార్ చేసి పెట్టండి సార్ అంటే నీ వెనకాల భయం భయం కలిగించావు లేదా సమాజంలో ఇంకేం కావాలి బ్రదర్ నీకు మీ దందాలులో మీరు ఎవరినైనా కొట్టినప్పుడు లేదంటే ఒకరిని హింసించవలసి వచ్చినప్పుడు అసలు యాజ్ ఏ హ్యూమన్గా మీకు బాధ అనిపించదా అనిపించలేదు బ్రదర్ నేను పడ్డ బాధ ముందు ఆ బాధ అనిపించలేదు బ్రదర్ ఎందుకంటే ఈరోజు సమాజంలో భయపెట్టాలి మనం భయపెట్టిన రోజుని వాళ్ళు మనకు భయపడినప్పుడు మనకు రెస్పెక్ట్ అనిపిస్తారు మనకు కొంచెం అవగాహన కల్పిస్తారు ఏంటి మనకు కూడా వీళ్ళు భయపడితే మనకి రోజు పని జరుగుతుందని అవగాహన మనం వచ్చేస్తుంది అదే ఈ రోజు రౌడీ సీటర్ చేసింది భయం వల్ల రెస్పెక్ట్ వస్తుంది అంటున్నారు సో అలా మీరు ఎవరికైనా భయపడ్డారా భయపడ్డాం భయపడ్డా భయపడ్డాం బ్రదర్ భయపడ్డాను కాబట్టి ఈ రోజు రౌడీ సీటర్ నేను నేను సమాజంగా భయపడి షీటర్ అయ్యాక భయపడ్డారా ప్రౌఢీశెట్కి ఎవరికి భయపడదు బ్రదర్ నేను ఇంకా గర్వంగా ఫీల్ అయ్యాను నన్ను చూసి భయపడుతున్నారు నాకు రెస్పెక్ట్ చెప్తున్నారు నేను వేలే వెళ్తుంటే నన్ను చూసి జనాలు తలకే ఉంచుకోవడం ఆ రెస్పెక్టేషన్ నాకు చాలా బాగా నచ్చింది దాని ఇంకా నేను హైప్ తీసుకొచ్చాను నన్ను చూసి భయపడుతున్నారు సమాజంలో నాకుండే ఒక విలువ ఉంది నాకుంటే ఒక గౌరవం ఉంది అనే ఫీలింగ్లో నేను ఇంకా వెళ్ళడానికి అవకాశాలు కలిగిన దొరికినాయి నాకు ఇంత హైప్ క్రియేట్ చేసుకొని ఒక్కసారిగా మీ యొక్క దందాన్ని వదిలేసి మీ యొక్క వర్క్ను వదిలేసి సడన్గా నార్మల్ పీపుల్లో అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు రెస్పెక్ట్ అవసరం లేదా బ్రదర్ కొంతవరకు కొన్నింటికి కొన్ని లిమిట్స్ ఉంటుంది ఒక ఉద్యోగి ఎంప్లాయ్ ఉండొచ్చు ఒక స్టూడెంట్ ఉండొచ్చు స్టడీ ఇంత లిమిట్స్ ఒక ఎంప్లాయ్ ఇంత రిటైర్మెంట్ అదే బేసికల్గా సమాజం జరుగుతుంది బ్రదర్ నీకు కొంచెం అవగాహన రావాలి బ్రదర్ కొంచెం చూసి ఆలోచించి అడిగే ప్రశ్నలు కూడా కొంచెం ఉదాహరణతో అడిగి బ్రదర్ ఓకేనా ఇప్పుడు మీకు రెస్పెక్ట్ ఉందంటారు ఇప్పుడు చేస్తున్న వర్క్లో కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ ఆ రెస్పెక్ట్ మీరు ఫార్మర్ ఐ మీన్ మీరు ఫార్మర్గా రౌడీ షీటర్లా ఉండడం వల్ల ఆ రెస్పెక్ట్ వచ్చింది అంతేనా అవును బ్రదర్ లేకపోతే మనకెవరు బ్రదర్ మనం పుట్టిందేమో ఇచ్చి ఫ్యామిలీలో కాదుగా ఒక ప్యూర్ ఫ్యామిలీలో ఒక టాటా లో పుట్టినాడు నేను మా అమ్మ పేడ కలాప కాంచి ఈ రోజు బిల్డింగ్లో కూర్చున్నానండి ఇంత ఫైవ్ స్టార్లో దాని కాదు ఉదాహరణ ఏంటి ఈరోజు రౌషన్ ఉన్నాయి ఇప్పుడు కాదు ప్రస్తుతానికి వీఆర్ టు చేంజ్ మీరు చాలా దంద దందాలు చేసి ఉంటారు చాలా మందిని కొట్టు ఉంటారు చాలా గొడవలు పడి ఉంటారు అలా మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా మిమ్మల్ని ఎవరైనా కొట్టడం కానీ టార్గెట్స్ అంటే ప్రజలు కొట్టడానికి వచ్చిన వాళ్ళని నేను భయపెట్టడం నా వెనకాల ఉన్న మన ఉంటారు కదా కొంచెం మన ఈ రోజుని మన రౌడీ సెట్గా ఉన్నామంటే మనకి పది మంది ఎందుకంటే మన దగ్గర డబ్బు వచ్చింది ఈ రోజుని పేరు వచ్చింది ఇంత దూరం అంటే మనకు పని అవుతున్నామే ఆ వెనకాల ఉన్న బరువుని అంటే నీకు బరువు అంటే అర్థమవుతుంది బ్రదర్ వెనకాల ఉన్న ఫాలోయింగ్ని బట్టి కూడా జనాలు భయపడతారు సమాజంలో ఈయన కొట్టామంటే పది మంది వచ్చేస్తారు ఈయన వెనకాల ఎంత మోపు ఉంది అని ఫీలింగ్స్ ఉంటాయి అయితే మీ మీద ఎప్పుడూ అటాక్స్ జరగలేదా నార్మల్గా చిన్న జరిగినాయి కానీ బట్ లీవ్ ఇట్ ఓకేనా అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని నేరాలు చేసి ఉంటారు ఐ మీన్ ఇన్ ద సెన్స్ నేరాలు అంటే లైక్ మీరు ఎవరినైనా బాధపట్టి ఇచ్చేటువంటి బ్రదర్ ఏమైనా రాసుకుని లెక్క పెట్టుకుని డైలీ రాసుకుని హిస్టరీ కాదు కదా బ్రదర్ ఇప్పుడు నా గురించి ఎవరు నా ఆత్మకథ నా బయోగ్రఫీ ఏం తీయరు కదా ఓకే బ్రదర్ ఇవన్నీ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు ఈ రోజుని లేనని చేశారు అయితే నేను లేవని చేస్తున్నా అని నేను చెప్పడం లేదు నేను లెక్క పెట్టుకోవాల్సి అవసరం నాకు రాలేదని చెప్తున్నాను ఆ పాయింట్ పాయింట్ని గుర్తుపెట్టుకో బ్రదర్ మళ్ళీ మీ కింద ఇంచుమించుగా ఎంతమంది వర్క్ చేసి ఉంటారు వర్క్ అనేది ప్రొఫెషనల్ కాదు బ్రదర్ ఇది నన్ను నమ్మి నేను ధైర్యంతో వెనకాల వచ్చిన చాలా మంది ఉన్నారు రోజు నా పేరు చెప్పుకుని నాలుగు వేలు చేతులు నోట్లోకి వెళ్తున్నాయి సంతోషంగా అనిపిస్తుంది అంటే మీరు దందా చేసినప్పుడు ఓకే వాళ్ళందరికీ కూడా కొంచెం మనీ పరంగా కావచ్చు ఏదైనా సపోర్ట్ ఉండొచ్చు బట్ ఇప్పుడు మీరు ఆ వర్క్ని వదిలేస్తారు ఆ దందాలన్నీ వదిలేస్తారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి అసలు మరి వాళ్ళకి వర్క్ ఎలాగా మీరే చూపించారు ఆ వర్క్ని అవును బ్రదర్ ఇప్పుడు నార్మల్గా నేను సంపాదించిందంటే నా ఓన్ కా నేను ఏదో ఖర్చు పెట్టుకున్నది లేదు నేను ఏదో నా ఫ్యామిలీ కోసం నేను ఏదో కొంచెం కూడబెట్టుకున్నాను మిగిలిన వాళ్ళకి ఇచ్చేసాను మీరు ఎవరిని అడిగినా చెప్తారా విషయం మీకు ఈరోజు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారు దాన్ని ఇంకా నాకు ఆత్మ సంతృప్తి ఏదంటే చూస్తారు మీ లెసన్స్లో మీ వాడికి భాషలో దాన్ని ఈరోజు నేను తృప్తిగా ఉన్నాను బ్రదర్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఇంకా రాలేదు ఎంత పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ఉంటారో ఉంటారు మీకోసం ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళు పెద్ద హండ్రెడ్ నేను సంపాదించిన దాంట్లో అంటే హండ్రెడ్ పర్సెంట్లో మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వీఆర్ టు డొనేటెడ్ నేను సిక్స్టీ పర్సెంట్ డొనేట్ చేయడం అంటే నా దృష్టిలో ఏదైనా అనాథాశ్రమాలకు డొనేట్ చేయడం ఇటువంటిది అమ్ముకునే డొనేట్ చేయడం అంటే వాళ్ళకి ఒకప్పుడు ఏమీ లేదు వాళ్ళు నాలాగే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎలా బతకాలో తెలియక నన్ను నమ్ముకుని వచ్చిన నా వాళ్ళే వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నాది వాళ్ళకి ఏం లేదు ఒకప్పుడు ఈ రోజు చూడు బ్రదర్ వెనకాల వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళ పిల్లలు హై స్కూల్లో చదువుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు సూపర్ స్టడీ ఉంది వాళ్ళకి ఈరోజుని అన్ని చదివే నేను కల్పించాను ఈరోజు నన్ను దేవుళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఇంకా మీరు సొసైటీ వల్ల నష్టపోయి ఇలాగే అని అంట అవును ఎలా నష్టపోయారు ఏ విధంగా నష్టపోయారు సొసైటీ వల్ల బ్రదర్స్ ఉదాహరణ మీ ఫ్యామిలీ ఉంది మీరు రిచ్ నీకు స్టడీ హై క్లాస్ స్టడీస్ ఈరోజు ఎక్కడెక్కడ తిరిగి అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏదో అందరుగా మీరు ఐ ఫోన్స్ వాడుతున్నారు ఒకప్పుడు మాకు ఏ ఫోన్ లేదు బ్రదర్ చిరిగిపోయిన నిక్కరితో స్కూల్కి వెళ్తే వంద మందిలో పది మందికి పుస్తకాలు ఇచ్చి మీరు అవి అగ్ర వాళ్ళు మీకు ఎంత ఉంది అంత ఉంది ఏంటి బ్రదర్ అది అప్పుడు కలిగిన బాధ ఇప్పటికి నా మనసులో ఇంకా నాటిపోయింది తెలుసా అదే మా నాన్న కూలిపోయిన వెళ్తున్నాడు నాకు చిరిగిపోయిన నిక్కరో నాకు చదువుకునే పుస్తకాలు లేవు వాళ్ళకేముంది వాళ్ళ నాన్నగారికి పొలం ఉంది బండ్లు ఉంది కారు ఉంది వాళ్ళకి పుస్తకాలు ఇస్తారా అంటే మేము కాదా మాకేం లేదా అప్పుడు నాటిపోయింది బ్రదర్ నా మనసులో అప్పటి నుంచి సమాజం మీద నాకు ఇంట్రెస్టే లేదు నాకు దొప్పింది నా తక్కువ సమాజం మీద నిజంగా చెప్తున్నా మీ మార్పుకి కారణం మీ కులం కూడా అంటారు అయితే అవును బ్రదర్ మెయిన్ సొసైటీలో జరుగుతున్న దారుణమైన అతి దారుణమైన చండాలమైనది ఏంటంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు చాలా మంది అలా జరుగుతున్నారు బ్రదర్ ఇప్పుడు అటువంటిప్పుడు మీకు వచ్చిన మనీలో కొంత అగ్రవర్ణ పేదలకు కూడా డొనేట్ చేయొచ్చు కదా కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు కొంత మంది ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళు ఏంటంటే అగ్రకొణాలు పుట్టి మేము మా కులం గొప్ప మా కులం ఎంత అని చెప్పుకొని దరిద్రాన్ని అవినీతి ఏం చెప్పాలి నాకు నోటంటే మాట రావట్లేదు అంత హీన స్థితిలో బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళని చూసుకుని వీళ్ళంతే వీళ్ళు పోసి వీళ్ళు అగ్ర కొన్నస్తులు వాళ్ళు బేసిక్ చూసుకుని వెనకాల కూడా అలా చేయాలనుకుంటున్నారు తప్ప ఏమీ లేదు బ్రదర్ అగ్ర కొనాలు కూడా పూడికి కూడికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలామంది ఎన్ని విధాలుగా ఎంత రౌడీ షెట్టర్స్గా ఎంత నక్షజంలో కలిసిపోయారు ఎవరికైనా తెలిసే బ్రదర్ ఏ రోజున ఎవరు పట్టించుకున్నారా ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ దానికి కారణం మీకు తో సంబంధం ఉంది అని విన్నాను అది ఎంతవరకు లేదు బ్రదర్ తప్పు బ్రదర్ బ్రదర్ అంటే మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు కూడా అంటే మీరు ఎప్పుడైనా అవసరమైతే వా అప్పుడప్పుడు వాళ్ళు సహాయపడేవారని చ లేదు ఎప్పుడు నిజాయితీగా బ్రతిగా నిజాయితీగానే మాట్లాడతాను అలాంటి లేనిపోయి మీకు కల్పించి మీరు ఎలాంటి ప్రశ్నలు అడగదు బ్రదర్ ప్లీజ్ ఓకేనా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను మీరు ఇంటర్వ్యూ అడగనే ఒప్పుకున్నాను అలా అని చెప్పి మీరు లేనిపోయిన తోకలం ఇచ్చి మీరు హైప్ చేసుకుని ఇప్పుడు కూడా ఆలోచించదు లేదు హైప్ చేయడం కాదు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎందుకు పనికులను ఇంత ముందు కూర్చోబెట్టి ఆ హైప్ చేస్తున్నారు రోజు ఏ లేరా జనాలు లేరా మీ గారు కనబడతలేదా లేదా ఎంతమంది లేరు బ్రదర్ ముత్యాల గారు ఉన్నారు మనం ఈస్ట్ గోదావరి ఆ రోజు పేదరికంలో పుట్టాడు కాబోతు జిల్లా కలెక్టర్ అవుతున్నాడు ఆయన ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడు ఆయన జీవితం ముందు మీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోండి రెండు మూడు స్టెప్లే కానీ వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు మీరు ఇదేనా సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళు లేరా బాగా పేదరికం ఉన్న వాళ్ళు లేరా మీ దాంట్లో మీ ఇంటర్వ్యూ వాళ్ళు యూజ్ లేదంటారా ఇంటర్వ్యూ వాళ్ళు యూజ్ అంటే నా వల్ల ఇంకో తయారు అవ్వద్దు ఎందుకంటే నేను పడ్డాను బ్రదర్ నాకు చూసాను నేను విన్నాను ఎలా ఉందో సమాజం పరిస్థితులు కొంచెం ఆలోచించండి బ్రదర్ మార్పు కోసం మీరు ట్రై చేయండి మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంటున్నారు మీ మాటలు కానీ మీ వే ఆఫ్ స్టైల్ కానీ చూస్తుంటే మీలో మార్పు అయితే నాకేమీ కనిపించట్లేదు బ్రదర్ నేను బ్రతికే విధానంలో మార్పు వచ్చింది కానీ నా క్యారెక్టర్ మాత్రం ఇప్పటికి వచ్చిన మార్పు రాలేదు బ్రదర్ చిన్నప్పటి నుంచి సో క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్ ఓకే ఓకే నాకు మీరు ఇందాక చెప్పారు మీ మీద ఎటువంటి హత్య ప్రయత్నాలు కానీ ఏమీ జరగలేదని బట్ నేను విన్నంత వరకు దాదాపుగా రెండు మూడు సార్లు మీ మీద హత్య ప్రయత్నం జరిగిందని విన్నాను బ్రదర్ మీకు పేపర్లో ఉండొచ్చు ఒకవేళ న్యూస్లో ఉండొచ్చు అది మీకు చిన్న ఇస్ ఇన్సిడెంట్ని కూడా నాకు నార్మల్గా ఒకసారి చేయి తగితేనే దాన్ని ఎవరో మర్డర్ చేస్తారని చెప్పి అది ఇష్యూ చేస్తారు దాన్ని ఈ రోజుల్లో అదే కావాలి మీకు కూడా అంతేకాదు మీరు నా ఫ్రెండ్ ఆఫ్ కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు సో లేదు బ్రదర్ అలాంటివి నా నా మీద ఎటువంటి అటెంప్షన్ జరగలేదు ఎందుకంటే నాయనకల్ నా మా నా వాళ్ళు ఉన్నారు నన్ను నమ్ముకునే వాళ్ళు ఉన్నారు నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఓకేనా బ్రదర్ నాకు ఇప్పుడు వచ్చి అటువంటి అటెంప్ట్స్ ఏం జరగలేదు మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే మీ వల్ల ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మీ వల్ల లేదు బ్రదర్ అలాంటి లేదు అలాంటిదే లేదు మా ఫ్యామిలీ కానీ నన్ను నమ్ముకుని వచ్చింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఓకే నా కొడుకు ఉన్నాడు వాడు సూపర్ హ్యాపీ వాడి కోసం ఇంకా లైఫ్ గురించి ఇలా మార్పు నా నా లైఫ్లో ఇందాక అడిగి చూసారా మార్పు ఎలా ఉంది మార్పు ఎలా వచ్చిందని ద వే నా కొడుకు అంటే పెళ్ళి అవడం వల్ల మీరు మారిపోయారంట పెళ్ళి అవడం వల్ల కాదు బాబు నీకు ఎలా చెప్పలేదు బ్రదర్ ఇప్పుడు సమాజంలో మీరు పెళ్ళయ్య కూడా దాని కొనసాగించారా లేదా లాస్ట్ త్రీ ఇయర్స్ దాకా నేను కొనసాగించాను బ్రదా మరి ఈ త్రీ ఇయర్స్లో చేంజ్ అంటే చెప్పానుగా నా కొడుకు నా కొడుకు కానీ వాడికి నా లైఫ్ ఇవ్వకూడదు వాడుకంటూ నేను పూలపాటు పరచాలని చెప్పి నేను ఆలోచనలో కూర్చొని ఈ రోజు నేను మార్పు రావడానికి కారణం కూడా అదే మీ కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీలా రౌడీ స్వీటర్ చేద్దాం అనుకుంటున్నారా లేదు బ్రదర్ వాడికి ఏం కావాలనేది నేను డిసైడ్ చేయలేను వాడికి ఏం కావాలో నేను ఇవ్వగలను ఓకేనా బ్రదర్ ఓకే నాన్న ఈరోజు చదువుకుంటా అంటే నేను ఎంతవరకు కష్టపడ్డాను ఎంతవరకు సంపాదించాను వాడి పెట్టగలను వాడిష్టం బ్రదర్ అది మా నాన్నగారు అయితే నన్ను రౌడీ షర్టర్ కావాలని ఆయన కళ్ళగలదు నేను అనుకోలేదు కూడా నన్ను ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు జాబ్ చేయాలనుకున్నారు ఈరోజు నేను ఇంజనీరింగ్ చేశాను రౌడీ షర్టర్ అయ్యాను మీ దృష్టిలో మీరు అనుకునే విధంలో ఇప్పుడు మీరు మంచి రిచ్గా ఉన్నారు ఈవెన్ మంచి ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఉంది బట్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీ చుట్టుపక్కల కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి సో వాళ్ళ పిల్లలు ఫ్యూచర్లో మీలా తయారవ్వడానికి గ్యారంటీ ఏంటి మీలాంటి వాళ్ళని చూసుకొని బ్రదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే బ్రదర్ వాళ్ళకి ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళేంటి చుట్టుపక్కల అందరూ తెలుసు వాళ్ళకి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ నా గొమ్మే చెప్తారు వాళ్ళకి సహాయ చేయడం నేను రెడీగా ఉన్నాను అంటే వాళ్ళ పిల్లలు ఎలా మారకూడదు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా దట్స్ వన్ చూపించవచ్చా చూపించచ్చు బ్రదర్ నాకు కూడా అదే కావాలిగా ఇంత చక్కగా ఆన్సర్లు చెప్తున్నారు బట్ హిస్టరీ మొత్తం చూసుకుంటే అన్నీ దందాలు ఇవే ఉన్నాయి బట్ ఆన్సర్లు అయితే చక్కగానే చెప్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా అనుకోని సందర్భంలో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్నా భయపడతారా లేదంటే మీకు రెస్పెక్ట్ ఇస్తారా లేదంటే మీ ముందు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు నటిస్తారా ఈవెన్ ఇవి నువ్వు వాడికి లోనే ఆన్సర్స్ నాకు ఉంది బ్రదర్ నా రిలేటివ్స్ అంటే నా వాళ్ళు నా వాళ్ళనికి నేనంటే తెలుసు కదా బ్రదర్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెప్పే ఆన్సర్ నా వాళ్ళకి నేనంటే తెలుసు నేను ఎలా పెరిగానో ఎలా బతికానో ఎలా ఉన్నానో ఓకే బ్రదర్ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు చేసింది కూడా అన్యాయం అని మీరు అనుకుంటే అక్రమని మీరు అనుకుంటే ఈవెన్ నేను చేయను నా సొంత లాభాల కోసం మాత్రమే చేశాను నేను నాకు అనిపిస్తే వాడు భయపడ్డాడు వాళ్ళు భయం కలిగించాను ఓకే బ్రదర్ ఈరోజు నా ఫ్యామిలీ కూడా నాకు రెస్పెక్ట్ ఉంది నేను ఎలాగానే నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు సమాజంలో కూడా నేను అదే నటిస్తున్నారు లేదు బ్రదర్ నటించడం అనేది బయట వాళ్ళ గురించి నాకు తెలియదు ఓకే బయట వాళ్ళు నటిస్తున్నారు అనుకుందాం బట్ నా పరిసరాల్లో నా చుట్టూ ఉన్న నా వాళ్ళు నాకు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు నాకు ఇవ్వాల్సిన మర్యాద కూడా నాకు ఇస్తున్నారు నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన మర్యాద కూడా వాళ్ళు ఇస్తున్నారు ఈవెన్ ఏ ఫంక్షన్ జరిగినా నాకు చూపిస్తారు బ్రదర్ నేను వెళ్తాను మిమ్మల్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు లేదు బ్రదర్ చూస్తున్నారు మీరు సొసైటీకి ఏమన్నా మంచి పనులు చేస్తారా బ్రదర్ నా పాస్ట్ పాస్టల్స్ మీకు తెలుసు నా లైఫ్ ఎలా ఉండేది మీకు తెలుసు ఇప్పుడు నేనేం చేయకపోవడమే సమాజానికి మంచి జరిగినట్టే అది ఇంకంతా ఎక్కిం కావాలి నేనేం చేయకుండా ఉండడమే సమాజం మంచి చేసినట్టు ఇంకా ఓకే బ్రదర్ మీకు ఒక సెలబ్రిటీ కొడుక్కి ఆయన కూడా ఇప్పుడు ఒక మంచి సెలబ్రిటీయే హైదరాబాద్లో ఒక పబ్ దగ్గర గొడవ అయింది అని విన్నాం అది ఎంతవరకు నిజమంటారు అదేం లేదు బ్రదర్ జస్ట్ చిన్న మాట ఇష్యూ అయింది అలాంటి ఉంది మీరు దీన్ని ఇంకా హైప్ చేసేసారు తప్ప చూసే ఉంటారుగా మీరు హైప్ చేసింది మీరే ఇద్దరికీ మా మధ్య ఏమీ లేదు మీరు ఇప్పుడు అంద వే చూసే ఉంటారు మా బిల్డింగ్లో కూడా మా బాల్కనీలో మీరు కొంచెం స్టే చేశారు కదా అక్కడ చూసుకుంటారు వాళ్ళ మీద పట్టు వస్తే కట్టనే మాతో ఇప్పుడు బాగానే ఉంది సత్సంబంధాలు ఫ్రెండ్స్ నడుస్తుంది మీరు అలాంటి దీన్ని మాత్రం హైప్ చేయదు బ్రదర్ ప్లీజ్ ఆ ఫొటోస్ చూసాము రీసెంట్గా ఫంక్షన్ ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి వచ్చారు కదా ఆయన పేరు నేను మా ప్రేక్షకులకి చెప్పొచ్చా లేదు బ్రదర్ ఇప్పుడు మా దగ్గర మంచి స్నేహబంధం ఉంది మీరు ఇప్పుడు దాన్ని హైప్ చేయాల్సిన అవసరం లేదు ప్లీజ్ లివ్ ఇట్ ఓకే సో ఇప్పుడు మీరైతే మంచి ఫ్రెండ్స్గా ఉన్నారనమాట యా షూర్ లాస్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చు బాగా క్లోజ్ బాగుంది బ్రదర్ మీరు అలాంటి ప్లీజ్ మీరు దేవుణ్ణి నమ్ముతారా ఇప్పటికి దేవుడు అంటే భయపడతాను కూడా నమ్మకం ఏంటి భయమే నమ్మకం సో అంటే ఎవరికి భయపడిన రెడ్డి గారు దేవుడికి భయపడతారు అనమాట నాకు నేను భయపడతాను నా దేవుడికి భయపడతాను అంతే అవును భయపడను వాడిని ప్రేమిస్తాను ఇష్టపడతాడు రెడ్డి గారు అసలు మీకు ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఫ్యాన్స్ పెట్టు ఐ మీన్ మీరు పెట్టుకున్నారా మీ పేరెంట్స్ పెట్టారా ఏదైనా మీ పూర్తి పేరు వేరే అని విన్నాను బ్రదర్ సమాజానికి తెలియదు ఎవరికీ తెలియదు నా ఫ్యామిలీలో నా రిలీవ్స్ తెలిసిన పేరు నా పేరు నాకు ఉంది నా పేరు చెప్పుకోవాలి అవసరం కూడా మిగిలిదు చెప్పుకో నాకు ఇష్టం లేదు బ్రదర్ ఇప్పుడు సమాజం మీరు కొంతమంది నాకు భయపడే వాళ్ళు పెట్టిన పేరు బుల్లెడ్ గారు ఎందుకంటే నా స్టేటస్ తెలుసు మీకు ఈరోజు నేను బుల్లెడ్ వెళ్తున్నాను అంటే వెనకాల సాంగ్స్ వేసుకుంటారు బుల్లెడ్డి వస్తున్నారు గారు వస్తున్నారు నాకు హ్యాపీగా అనిపిస్తుంది అది సో ఇప్పుడు హ్యాపీ హ్యాపీ ఇప్పుడు మీరు మంచిగా మారిపోయారు కదా పునప్పుడైనా నేను చెప్పుకోవచ్చు కదా బ్రదర్ మంచిగా చెప్పుకోవచ్చు మంచిగా మారిపోవడం నేను ఎప్పుడు మంచిగా మీకు అర్థం అవట్లేదు పాయింట్ మీరు ఎందుకు ప్రతిదీ నన్ను ఇంకా హైప్ చేయాలని నేను ఏదో ఇంకా రౌడీ షీటర్ అన్నట్టుగా మీరు నా నోటి నుంచి ట్రై చేస్తున్నారు మీరు ఒకసారి అర్థం చేసుకుని మీరు మీరు అడిగి కూర్చుని క్లారిటీ ఉందా అంటే ఇప్పుడు కూడా మీరు రౌడీ షీటర్ అనే పాయింటే యూజ్ చేస్తున్నారు తప్ప సార్ నేను రౌడీ షీటర్ బేసిక్ రౌడీ షీటర్ని కాదు బ్రదర్ మీరు అంటించిన తోకలేవి మీ హైప్ కోసం మీరు రీసెంట్గా ఓవర్గా డ్రింక్ చేసి రాజమండ్రి హైవే మీద ఒక యాక్సిడెంట్ చేశారని విన్నాం అది ఎంతవరకు నిజం బ్రదర్ మీరు విన్నారా మీరు చూసారా లేదని చెప్పారా మీకు డ్రింక్ చేయడం బ్రదర్ ఇప్పుడు వచ్చిన డ్రింక్ ఎప్పుడు చేయలేదు ఏ నాది ఏమైనా అలవాటు చెడ్డ అలవాటు ఉందంటే ఇవి స్మోక్ చేస్తాయి ఎప్పుడన్నా అంతేగాని డ్రింక్ చేయడం నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేవు మీరు అలాంటి తగిలించదు బ్రదర్ మీ హైప్ కోసం మీ వ్యూస్ కోసం లేదు మీరు మాట్లాడే విధానం కూడా తప్పది ఎవరు చెప్పారు బ్రదర్ మీకు మీరు డ్రింక్ చేస్తానండి యాక్సిడెంట్ చేస్తానండి ఏదో న్యూస్ ఛానల్ చేసింది కదా అండి ఏం మారుతున్నారు బ్రదర్ మీరు లేదు రాంగ్ బ్రదర్ అది మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవంటారా లేదు బ్రదర్ షూర్ నేను చెప్పగలను ఇప్పుడు కూడా అంటే డ్రింక్ చేసేవారంతా బ్యాడ్ అని మీ ఒపీనియన్ అని అంటలేదు బ్రదర్ అది వాళ్ళ ఒపీనియన్ అంతేగాని డ్రింక్ చేసేవాళ్ళందరూ బ్యాడ్డా స్మోక్ చేసే వాళ్ళందరూ బ్యాడ్డా డ్రింక్ చేయని బ్యాడ్ కాదా అనేది నేను చెప్పడం నాకు లేదు బ్రదర్ మీరు అడిగిన కొచ్చి నన్ను అడిగారు మీరు డ్రింక్ చేశారా అని నేను చేయలేదు నాకు అలవాటే లేదు మీరు మీరు అడగచ్చు మీరు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళారు వీల్ క్లబ్లో దొరికారు వా అక్కడ ఇక్కడ ఇవి నేను వెళ్తాను నా ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిది ఇప్పుడు మాకు స్టేజ్లో ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ సంబంధం ఉంటాయి బ్రదర్ అలా అని చెప్పి మనకి అయితే మీకు డ్రింకింగ్ అలవాటు లేదంటారు అది లేదు బ్రదర్ మీరు ఎక్కడైనా అడగచ్చు ఎవరైనా అడగచ్చు చెప్తారు ఓకేనా నాకు అది చెడ్డలవట్లు లేవు మీ యొక్క మునుపటి జీవితానికి ఇప్పుడు జీవితానికి ఉన్న తేడా ఏంటి బ్రదర్ పాస్ట్ లైఫ్ ఇప్పుడు లైఫ్ అడిగారు కదా అప్పుడు నేను సింగిల్ బ్రదర్ అప్పుడు ఇన్సెక్యూర్ అప్పుడు మనకి నా ఒక్కనే ఏమైపోయినా పర్లేదు అంటే మణిధైర్యంతో ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు నాకంటూ కొంచెం డబ్బు అంటూ వచ్చింది పలుపూడి వచ్చింది సమాజంలో ఈరోజు నన్ను నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉంది నా కొడుకున్న వచ్చు నా భార్య అవ్వచ్చు ఈ సెక్యూర్లో నేను బతుకుతాను కాబట్టి నాకంటే భయం అంటే ఏర్పడింది బ్రదర్ నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని ఇప్పుడు లైఫ్ బాగానే ఉంది బ్రదర్ గుడ్ గుడ్ ఫ్యామిలీ యూ హ్యావ్ క్యాష్ ప్రెస్టేజ్ సెలబ్రిటీ హోదా ఇంకేం కావాలి బ్రదర్ లైఫ్లో ఐఎమ్ హ్యాపీ మీ పాస్ట్ లైఫ్ని అంతా వదిలేసి ప్రజెంట్ ఒక కామన్ మ్యాన్ల లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా బతకడానికి అంటే పెద్ద నాకు లైఫ్ బతకడానికి నేను సంబంధించి పెట్టుకున్నాను బతకాలి కాబట్టి సమాజానికి ఏమైనా చూపించాలి కాబట్టి ఆల్రెడీ ఒక ఫైవ్ లాక్ సిక్స్ లాక్ దాకా మనం కోల్డ్ ఫామ్ రన్ చేస్తున్నాను అలా గడిచిపోయా హ్యాపీగా ఉన్నాను కాలక్షేపం కూడా అయిపోతుంది అట్లతోటి ఓకే థ్యాంక్ యూ బుల్రెడ్డి గారు ఒక మంచి మెసేజ్ని ఇచ్చారని అయితే అనుకుంటున్నాను సో సో మచ్ మచ్ కో ఓకే యా పదం బ్రదర్స్ మా మిసెస్ మంచి ఫుడ్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది టేస్ట్ యా చూసారుగా వ్యూవర్స్ ఇది మన బుల్ రెడ్డి గారి స్టోరీ ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద మాత్రమే తీసాము అంటే ఒక గ్యాంగ్స్టర్ ఒక కామన్ మ్యాన్లా మారిపోతే తన లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే తీసింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్